అక్కడ కొంచెం డోర్లు వేసి సైలెంట్ గా ఉండమని చెప్పండి. ఎవరైనా వెళ్ళండి. డోర్స్ క్లోజ్ చేసి కొంచెం వెనకాల సైలెంట్ ఎవరితో కబుర్ చేయాలి. మధ్యాహ్నం ఎప్పుడు లంచ్కి వెళ్ళాను, నేను వచ్చేలోపు మళ్ళీ వెళ్ళిపోయారంట. మీరు జస్ట్ అప్పుడు వెళ్ళా లంచ్ లోపల. అక్కడ మైక్ ఒకసారి అక్కడ వెనకాల సైలెంట్ గా ఉండమని బలరాం, వెనకాల సైలెంట్ గా ఉండమని మైక్ లో అనౌన్స్ చేయండి సార్. ఆయనకు ఆయన అందరా దయచేసి మరి ఈరోజు మనమందరం కూడా ఎదురు చూస్తున్నటువంటి ఎన్నిక ఫలితాలు మరి ఊహించిన రీతిలో మొత్తం 100కి 100% విజయం చేకూర్చేటట్టుగా ఈరోజు మనం విజయాన్ని చూడటం జరిగింది. ఇక్కడికి చాలా మంది మరి గెలిచిన అభ్యర్థులు అందరూ రావటం మరి అభ్యర్థులకి సంబంధించిన మిత్రులు అందరినీ చాలా ఉత్సాహంగా ఉన్నారు, చాలా సంతోషం. దయచేసి పత్రికా విలేకరుల సమావేశం కాబట్టి వెనక ఉన్నటువంటి మిత్రులందరూ కూడా దయచేసి నిశ్శబ్దంగా ఉంటే 10 నిమిషాలు మన మంత్రివర్యులు పార్లమెంట్ సభ్యులు పాత్రికేయులు సమావేశం కాబట్టి మనం పిన్ డ్రాప్ సైలెంట్ గా మిత్రమా పెన్ డ్రాప్ సైలెంట్ దయచేసి నిశ్శబ్దంగా ఉండవలసిందిగా కోరుతున్నాను. సైలెన్స్ ప్లీజ్. వద్దులేదు మైక్ కావాలా అక్కర్లేదా? దయచేసి పాత్రికేయులు తప్ప మిగతా వారు అందరూ కూడా దయచేసి నిశ్శబ్దంగా ఉండవలసిందిగా కోరుతున్నాం. కొద్ది రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఆశీర్వదించారో మనం అందరం కూడా చూశాం. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలందరి ఆశీర్వాదాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించింది. ఆ క్రమంలోనే ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఆ సమయంలో జరిగినప్పటికీ కూడా ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కుట్రలు కుతంత్రాలు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగకుండా ఉండటానికి ఆయన చేసినటువంటి ప్రయత్నాలు ఎన్నికలైపోయిన తర్వాత వివిధ మార్గాల ద్వారా ఆయన ఎన్నికల ఫలితాలను కూడా మరి ఆపటానికి చేసినటువంటి కుట్రలు ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు అందిస్తున్నటువంటి ఆశీర్వాదాల ఫలితంతో మరి ఈరోజు
ఏలూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా అదే వరవడిలో మరి ఈ రోజు ఏలూరు నగర ప్రజలందరూ కూడా మరి ఏ విధంగా జగన్ మోహన్ రెడ్డి గారిని గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించారో ఈ రోజు ఎన్నికల ఫలితాలు చూస్తే మనకందరికీ కూడా అర్థమవుతా ఉన్నాయి ఏలూరు కార్పొరేషన్ లో ఉన్నటువంటి 50 డివిజన్ లోను కూడా 47 డివిజన్లు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా మరి ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా సుమారుగా 2 సంవత్సరాల పాటు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రజా రంజకంగా ప్రజల మనోభిప్రాయాలను తెలుసుకుంటూ వారి సంక్షేమమే రాష్ట్ర అభివృద్ధి జయంగా ఏ విధంగా పని చేస్తూ ఉన్నారో అనటానికి ఈ రోజు వచ్చినటువంటి ఈ ఎన్నికల ఫలితమే ఏకపక్షంగా ప్రజలు ఏలూరు నగర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పే దీనికి నిదర్శనం 2 సంవత్సరాల కాలంగా ఒకవైపు కరోనా వంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ కూడా కరోనా విలయ తాండవం చేస్తున్నటువంటి సమయంలో రాష్ట్రానికి సంబంధించి ఆదాయం అంతా కూడా కుంటుపడినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా విస్మరించకుండా అయ్యో కరోనా సమయం కదా ప్రజలకు మనం ఏమి చెప్పినా నమ్ముతారు కాబట్టి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని ఈ సంవత్సరం కాకుండా వచ్చే సంవత్సరం అయినా మనం ఇవ్వొచ్చు ప్రజలు నమ్ముతారు అర్థం చేసుకుంటారు అని చంద్రబాబు నాయుడు గారిలా ఆలోచించకుండా ఎన్ని విపత్కర పరిస్థితులు వచ్చినా సరే ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నిటిని కూడా నెరవేర్చాలి చెప్పినటువంటి పథకాలన్నిటిని కూడా ప్రజలకు చేరువగా తీసుకెళ్ళాలి ఈ రాష్ట్రాన్ని ప్రజల అంచనాల మేరకు అభివృద్ధి చేయాలి అన్న ఆలోచనతో ఎంత నిజాయితీతో ముందుకు వెళ్ళారో గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు దాని ఫలితమే ప్రజలందరూ కూడా 2 సంవత్సరాలకు పైగా గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ పరిపాలనను సుపరిపాలనను వారందరూ కూడా ఆశీర్వదిస్తా ఉన్నారు అనటానికి ఈ రోజు వచ్చినటువంటి ఎన్నికలు ఫలితమే దానికి పూర్తి నిదర్శనమని అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నా అదే సమయంలో నవరత్నాల పేరు మీద మరి ఎన్నికల్లో ఇచ్చినటువంటి కార్యక్రమాలతో పాటు మిగిలినటువంటి నవరత్నాల పేరు మీద నాడు నేడు కార్యక్రమంలో చెప్పినటువంటి ప్రతి అంశాన్ని కూడా వైద్య ఆరోగ్య రంగంలో కానివ్వండి లేకపోతే విద్యారంగంలో ఉన్నటువంటి స్కూల్స్ కు సంబంధించి కానివ్వండి కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి ఒకవైపు నాడు నేడు కార్యక్రమాలు మరొక వైపు సంక్షేమ కార్యక్రమాలు అనేకమైనటువంటి రైతు భరోసా కానివ్వండి ఇటీవల కాలంలో మరి రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేనటువంటి విధంగా 35 లక్షల మంది పేద ప్రజలకు ఇల్లు లేనటువంటి నిరుపేదలకు వారందరికీ కూడా ఒకేసారి 35 లక్షల మందికి పైగా దాదాపుగా ఒకేసారి ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమమే కానివ్వండి ఆసరా కార్యక్రమం కానీ చేయూత కార్యక్రమం కానీ ఆరోగ్యశ్రీలో పెను మార్పులు చేసి దాన్ని మరింత పటిష్టంగా చేసి ప్రజలకు చేరువగా తీసుకువెళ్లి కొన్ని లక్షల మంది ప్రాణాలను నిలబెట్టేటువంటి కార్యక్రమం కానివ్వండి ఇవన్నీ కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా కరోనా వంటి ఇటువంటి మహమ్మారి రాష్ట్రంలో విలయతాండవం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన సమర్థవంతమైనటువంటి మరి నాయకత్వంతో ఒక ప్రణాళికాబద్ధంగా 2 సంవత్సరాల పాటు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా జయంగా ఆయన చేస్తున్నటువంటి పరిపాలనకు మరి ప్రజలందరూ మద్దతు పలుకుతా ఉన్నారు ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తా ఉన్నారు అనటానికి ఏలూరు ఫలితాలే ఈ రోజు వచ్చినటువంటి ఏలూరు ఫలితాలే నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఈ ఫలితాన్ని ఆపటం ద్వారా ఏలూరు నగరానికి సంబంధించి ప్రజలందరూ కూడా తిరిగి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయటం ద్వారా వారి ఆశీర్వాదాలను జగన్మోహన్ రెడ్డి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి అందజేయటానికి సిద్ధంగా ఉన్నారు అన్న ఒక కుట్రతో ఆయన ఆలోచన చేసి ఏలూరుకు సంబంధించి ఫలితాలను ఆపటానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా చివరికి ఆ భగవంతుని ఆశీర్వాదాలతో ప్రజలందరి మద్దతుతో ఈ ఏలూరు సంబంధించి ఈ నగర ఎన్నికలు మరి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజలకు ఉన్నటువంటి ప్రేమాభిమానాలను ప్రతిబింబిస్తూ ఉన్నాయి నేను చంద్రబాబు నాయుడు గారిని కోరుతూ ఉన్నా భవిష్యత్తులో కూడా ఇటువంటి కుట్రలను కుతంత్రాలను కనుక కొనసాగిస్తే
కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మీరు ఏ విధంగా శివ రాజకీయాలను చేశారో ప్రజలందరూ కూడా గమనించారు. ఇటువంటి కుట్రలను కుతంత్రాలను మీరు గనక ఆపకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మళ్ళీ రాష్ట్రవ్యాప్తంగా గత మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధమైనటువంటి ఫలితాలను మరి ఏ విధంగా మరి జగన్ మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించారో మనమందరం కూడా చూసాం. అవే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పునరావృతం అవుతాయి. ప్రజలందరూ కూడా ఇప్పటికే అభిప్రాయానికి వచ్చి ఉన్నారని చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ దయచేసి ప్రజలకు సంబంధించి మీరు మంచి సలహా ఇవ్వకపోయినా మంచి పని తలపెట్టకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు చేసేటువంటి రాష్ట్ర అభివృద్ధికి గాని లేకపోతే ప్రజలకు సంబంధించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు గాని దయచేసి మీరు అడ్డుపడితే ఇవే ఫలితాలు రానున్నటువంటి ఏ ఎన్నిక జరిగినా కూడా పునరావృతం అవుతాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి నేను తెలియజేస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ఏలూరు నగర ప్రజల తరపు నేను తెలియజేసుకుంటూ ఉన్నా. ముఖ్యమంత్రిగా మరి ఏలూరు నగరానికి రావటమే కాకుండా ఏలూరు నగరానికి సంబంధించి ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారం కాకుండా ఉన్నటువంటి ఆ తమ్మిలేరు ముంపుకు సంబంధించి శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని కరోనా పరిస్థితుల్లో కూడా ఏలూరు నగరానికి వచ్చి ఏలూరు ముంపు బారి నుండి ప్రజలందరినీ కూడా రక్షించడానికి దాదాపుగా 80 కోట్ల రూపాయలు ఇచ్చి, ఎందుకంటే ప్రతి వర్షాకాలం కూడా ఏలూరు నగర జిల్లా కేంద్రంగా ఉన్నా కూడా ఎప్పుడు వర్షాకాలంలో ప్రతి వర్షాకాలం ప్రజలందరూ కూడా భయంతో మరి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఉండేటువంటి పరిస్థితి ఉండేది. ఎందుకంటే ఏలూరులో ఏలూరు నగరం మధ్యలోంచి తమ్మిలేరు వెళుతూ ఉండేటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితి నుంచి ప్రజలందరి ప్రాణాలను కాపాడుతూ వారి జీవితాలకు ఒక భరోసానిస్తూ ఏలూరు నగరం వెంబ మధ్యలోంచి వెళుతున్నటువంటి తమ్మిలేరుకు సంబంధించి మరి ఒక గోడ నిర్మాణం చేయడానికి ఆయన అమృత హస్తాల మీదుగా శంకుస్థాపన చేయటం మాత్రమే కాదు, దాదాపుగా పనులన్నీ కూడా పూర్తి స్థాయిలో జరుగుతూ ఉన్నాయి. ఏలూరుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక మెడికల్ కాలేజీని ఇవ్వటం, అదేవిధంగా కొన్ని 100 కోట్ల రూపాయలు ఏలూరు నగర అభివృద్ధికి ఆయన మంజూరు చేయటం, ఇవన్నీ కూడా ఏలూరుకు సంబంధించి మాత్రమే కాదు రాష్ట్ర స్థాయిలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతూ ఉంది అనటానికి ఏలూరులో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఒక తార్కాణంగా నేను అందరికీ కూడా తెలియజేస్తూ మరొకసారి ఏలూరు నగర ప్రజల తరపున మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. ఏలూరు నగర అభివృద్ధికి మరి ఆయన అందిస్తున్నటువంటి సహకారానికి మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏలూరు నగర ప్రజలందరికీ కూడా మరి ఇంత ప్రేమాభిమానాలు గౌరవ ముఖ్యమంత్రి గారి పైన చూపిస్తూ ఒక నమ్మకాన్ని చూపిస్తూ భవిష్యత్తులో ఏలూరు నగరం గానీ పశ్చిమ గోదావరి జిల్లా గానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గానీ అభివృద్ధి చెందాలన్న పేదవాడు గుండెలపై చెయ్యి వేసుకుని సంతోషంగా నిద్రపోవాలన్న కేవలం అది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యమని మరి నమ్ముతూ మరి ఏలూరు నగర ప్రజలందరూ కూడా ఈ విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారిపై చూపించినటువంటి ప్రేమాభిమానాలకు ఆయనకు అందజేసినటువంటి ఆశీర్వాదాలకు మరొక్కసారి ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఏ నమ్మకంతో అయితే ఏలూరు నగర ప్రజలందరూ కూడా ఇంత ఘనమైనటువంటి విజయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి కానుకగా ఇచ్చారో ఆ నమ్మకాన్ని ఎక్కడా కూడా వమ్ము చేయకుండా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ఏలూరు నగర ప్రజలందరికీ కూడా చేరువగా తీసుకువెళ్ళటానికి ఇప్పుడు ఈ ఎన్నికల్లో గెలిచినటువంటి ప్రతినిధులు అందరూ కూడా తప్పక కృషి చేస్తారని, ఏలూరు నగర ప్రజల రుణం తీర్చుకునటానికి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉంటారని మరి ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నా.2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గత 5 సంవత్సరాలుగా చేసిన అరాచక పరిపాలన బాధని తప్పించుకోవడానికి ప్రజలు కోపంతో ఓటేసి వైఎస్ఆర్సీపీ పార్టీకి 151 సీట్లు ఇచ్చి గెలిపించారు. దాదాపు 2.5 సంవత్సరాల తర్వాత ఈరోజు ఏలూరు నగరంలో
యాభై సీట్లు ఉంటే దాదాపు 47 సీట్లు వైఎస్ఆర్సీపీ గెలుచుకుందంటే దాని అర్థం గతంలో కోపంతో ఓటేస్తే ఈసారి అభిమానంతో ఓటేశారని భావించొచ్చు అభిమానంతో చాలా మంది ఎన్నో అపోహలు లో ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ కేవలం గ్రామస్థాయి రాజకీయం మాత్రమే చేస్తున్నారు పట్టణాల్లో ఎటువంటి కార్యక్రమాలు చేయట్లేదని ఈ రోజు ఈ 47 సీట్లతో అది నిజం కాదు వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రోజు పట్టణాల్లో కూడా ప్రతి ఒక్కళ్ళ అభిమానం పొందిందని నిరూపించింది ముఖ్యంగా ఒక పక్కన ప్రజలకు పరిపాలన చేయడంలో ఇది నిదర్శనం అయితే ఇంకో పక్కన మన కోవిడ్ అనే భయంకరమైన వ్యాధి ఆ దాటిని దాదాపు సంవత్సరంన్నర నుంచి ప్రజలు ఇబ్బంది పాలు అవుతున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో పట్టుదలతో ప్రాణాలు కాపాడడానికి ఎన్నో కార్యక్రమాలు చేయడంలో ఆ ప్రజలు గుర్తించి ఈ రోజు నమ్మకం ఒక నమ్మకం ఏర్పాటు చేసుకుని వైఎస్ఆర్సీపీ పార్టీ మీద మన నాయకుడు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆ నమ్మకాన్ని ఈ రోజు ప్రేమతో 47 సీట్లు గెలిపించారని తప్పకుండా స్పష్టంగా తెలియజేసుకోవచ్చు ఇక నుంచి వచ్చే 2.5 సంవత్సరాల్లో కూడా మా నాయకుడు చేసిన శబదం ఒకటే పేదరికం పేదల్ని పేదరికం నుంచి బయటికి తీసుకొస్తానని మాట ఇచ్చారు ఈ రోజు ఆ కార్యక్రమంలో ఎన్నో మెట్టులేసి ఈ రోజు ప్రజలు పేదరికం నుంచి బయటికి రావడంలో మొట్టమొదటి మెట్టు ఆసక్తి కలిగిటం ఈ రోజు ఎన్నో విధాలుగా ముఖ్యంగా ఏలూరు పట్టణంలో ఈ రోజు 30,000 మందికి ఇళ్లు కేటాయించారు అలా ప్రతి కార్యక్రమంలో కూడా ఏ ఒక్కరు ఒక్క రూపాయి లంచం తీసుకోకుండా ఎవరి దగ్గరికి వెళ్లి తల వంచకుండా ఏ పథకం కూడా డైరెక్ట్ గా ప్రజలకు వెళ్ళడమే ఈ రోజు ఈ ఓటుకి గుర్తింపని మనం చెప్పుకోవచ్చు చాలా గర్వపడుతున్నాం వైఎస్ఆర్సీపీ పార్టీలో మేమందరం కూడా ఒక మంచి నాయకుడు దొరికాడు మన రాష్ట్రానికి మంచి ముఖ్యమంత్రి వచ్చారు మానవత్వంతో పరిపాలన చేస్తున్నారు వచ్చే 5 సంవత్సరాలు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ పరిపాలన ఉండకపోతుంది అని ఇది మనం నిదర్శనంగా తీసుకోవాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను
మళ్ళీ వచ్చేటప్పుడు గెలుపు గోల్డ్